కోలన్ హనుమంత్ రెడ్డి ఈయన గారు ప్రస్తుతం కుత్బుల్లాపురం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అని ఎందుకన్నామంటే ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదు కాబట్టి. గతంలో ఒకసారి ఈయన కాంగ్రెస్ పార్టీలో చేరాడు. అక్కడ కొద్ది రోజులు గడిపేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయిపోయాడు. అక్కడ కూడా కొద్ది రోజులు బొమ్మలాటలు ఆడాడు. మళ్ళీ అక్కడి నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరాడు. పాపం బీఆర్ఎస్ లో ఈయన గారి పప్పులు ఉడకలేదు. అక్కడి నుండి జంపింగ్ జపాంగ్లకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన బీజేపీలోకి వెళ్లాడు. కాషాయం కాస్త కషాయం అనిపించింది ఏమో. మళ్ళీ రేవంత్ రెడ్డి కాళ్లు పట్టుకుని కాంగ్రెస్ లోకి వచ్చేశాడు. ఇక్కడ ముందు నుండి ఉన్న సీనియర్లు నోట్లో మట్టి కొట్టి ఎమ్మెల్యే సీటు సంపాదించాడు. ఇది ఈయన గారు మారిన పార్టీల లిస్ట్. ఓటేయ్యండహో అంటూ ప్రజల కాళ్లావేళ్లా పడుతున్నాడు. తీరా ప్రజలు ఈయన్ని నమ్మి ఓటేస్తే నిలకడగా కాంగ్రెస్ లో ఉంటాడో లేదో కూడా తెలియదు. చొక్కాలు మార్చినంత తేలికగా జెండాలు మార్చేస్తాడు. ఈయన గారి ఇంట్లో అన్ని పార్టీల జెండాలు, కండువాలు, స్టాక్ కూడా ఉంది. అవసరం బట్టి బయటకు తీస్తా ఉంటాడు. సారు, కోలన్ హనుమంత్ రెడ్డి గారు మాకు తెలవకడుగుతున్నా నెక్స్ట్ ఏ పార్టీ అండి?